సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు ఈ పది సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో పద్దెనిమిది సినిమాలు డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడ్డాయి ఇది కలర్ సినిమాల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు ఆ పది సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడిన పద్దెనిమిది సినిమాలు అవి ప్రదర్శించబడిన థియేటర్ల పేర్లు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి మామా అల్లుల్లా సవాల్ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ దుర్గా కళామందిర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది రెండు చుట్టాలున్నారు జాగ్రత్త పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అలంకార్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఏడు రోజులు ప్రదర్శించబడింది మూడు ఊరికి మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ జైన్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది నాలుగు భోగి మంటలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ వినోద థియేటర్లో డైరెక్ట్గా తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శించబడింది ఐదు బంగారు భూమి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ శాంతి థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది ఆరు ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ యువరాజ్ థర్టీ ఫైవ్ ఎంఎం ఏసీ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది ఏడు ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అలంకా థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది ఎనిమిది కిరాయి కోటిగాడు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ రాజ్ సెవెంటీ ఎంఎం ఏసీ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది తొమ్మిది అడవి సింహాలు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అప్సరా ఏసీ థియేటర్లో డైరెక్ట్గా తొంభై తొమ్మిది రోజులు ప్రదర్శించబడింది పది శక్తి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అప్సరా ఏసీ థియేటర్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది పదకొండు రిజారాజ్యం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ జహింద్ టాకీస్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది పన్నెండు పోరాటం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ రామా టాకీస్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది పదమూడు దొంగలు బాబోయ్ దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ జైన్ టాకీస్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శించబడింది పద్నాలుగు అగ్నిపర్వతం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అప్సరా ఏసీ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది పదిహేను వజ్రాయుధం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ అప్సరా ఏసీ థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది పదహారు సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ రాజ్ ఎంఎం ఏసీ థియేటర్లో డైరెక్ట్గా నూట పంతొమ్మిది రోజులు ప్రదర్శించబడింది పదిహేడు ముగ్గురు కొడుకులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ వినోద థియేటర్లో డైరెక్ట్గా నూట రెండు రోజులు ప్రదర్శించబడింది పద్దెనిమిది కొడుకు దిద్దిన కాపురం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం విడుదలైన ఈ చిత్రం విజయవాడ వినోద థియేటర్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది ఈ పద్దెనిమిది సినిమాలలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం విడుదలైన ముగ్గురు కొడుకుల చిత్రం డైరెక్ట్గా అరవై ఏడు రోజులు ప్రదర్శించబడిన తర్వాత విజయవాడలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హత్య జరగడంతో కర్ఫ్యూ విధించడం వలన వారం రోజుల పాటు సినిమాల ప్రదర్శన జరగలేదు ఆ తర్వాత అదే థియేటర్లో కంటిన్యూగా ఈ చిత్రం నూట రెండు రోజుల వరకు ప్రదర్శించబడింది ఓవరాల్గా చూస్తే విజయవాడలోని అప్సరా థియేటర్లో నాలుగు సినిమాలు వినోద థియేటర్లో మూడు సినిమాలు జైహింద్ తాకిస్లో మూడు సినిమాలు రాజ్ ఎంఎం ఏసీ థియేటర్లో రెండు సినిమాలు అలంకార్ థియేటర్లో రెండు సినిమాలు డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడ్డాయి ఈ పద్దెనిమిది సినిమాలలో కృష్ణ గారు శోభన్ బాబు గారు హీరోలుగా నటించిన ముందడుగు చిత్రం అలంకార్ థియేటర్లో డైరెక్ట్గా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం అలా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు ఈ పది సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో కృష్ణ గారికి ఒక డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ పదిహేడు డైరెక్ట్ వంద రోజుల సినిమాలు ఉండటం కలర్ సినిమాల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిపోయింది